ఫిలిప్పీలకు రాసిన పత్రిక నాలుగవ అధ్యాయము కావున నేనపేక్షించిన ప్రియ సహోదరులారా నా ఆనందమును నా కిరీటమునైయున్న నా ప్రియులారా ఇట్లు ప్రభునందు స్థిరులయుండు ప్రభునందు ఏక మనస్సు వారయ్యుండు యువదీయను సుంటుకేను బతిమాలు కొనుచున్నాను అవును నిజమైన సహకారి ఆ స్త్రీలు క్లెమెంతుతోనూ నా ఇతర సహకారులతోనూ సువార్త పనిలో నాతో కూడా ప్రయాసపడిన వారు గనుక వారికి సహాయము చేయమని నిన్ను వేడుకొనుచున్నాను ఆ సహకారుల పేరులు జీవగ్రంథమందు వ్రాయబడి ఉన్నవి ఎల్లప్పుడూ ప్రభునందు ఆనందించుడి మరలా చెప్పుదును ఆనందించుడి మీ సహనమును సకల జనులకు తెలియబడనీయుడి ప్రభువు సమీపముగా ఉన్నాడు దేనిని గూర్చి చింతపడకుడి కానీ ప్రతి విషయంలోనూ ప్రార్థనా విజ్ఞాపనముల చేత కృతజ్ఞతాపూర్వకముగా మీ విన్నపములు దేవునికి తెలియజేయుడి అప్పుడు సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానము ఏసుక్రీస్తు వలన మీ హృదయములకును మీ తలంపులకును కావలియుండును మెట్టుకు సహోదరులారా ఏ యోగ్యత అయినను మెప్పైనను ఉండిన ఎడలా ఏవి సత్యమైనవో ఏవి మాన్యమైనవో ఏవి న్యాయమైనవో ఏవి పవిత్రమైనవో ఏవి రమ్యమైనవో ఏవి ఖ్యాతిగలవో వాటి మీద ధ్యానముంచుకొనుడి మరియు మీరు నా వలన ఏవి నేర్చుకుని అంగీకరించితిరో నాయందున్నట్టుగా ఏవి వింటిరో ఏవి అట్టి వాటిని చేయుడి అప్పుడు సమాధాన అగు దేవుడు మీకు తోడయుండును నన్ను గూర్చి మీరు రెన్నాళ్లకు మరలా యోచన చేయసాగిరని ప్రభునందు మిక్కిలి సంతోషించితిని ఆ విషయంలో మీరు యోచన చేసియుంటరు గాని తగిన సమయము దొరకకపోయెను నాకు కొదవగలిగినందున నేను ఇలాగ చెప్పుటలేదు నేనే స్థితిలో ఉన్ననో ఆ స్థితిలో సంతృప్తి కలిగి ఉండ నేర్చుకొని ఉన్నాను స్థితిలో ఉండనెరుగుదును సంపన్న స్థితిలో ఉండనెరుగుదును ప్రతి విషయములోనూ అన్ని కార్యములలోనూ కడుపు నిండి ఉండుటకును ఆకలి కొని ఉండుటకును సమృద్ధి కలిగి ఉండుటకును లేమిలో ఉండుటకు నేర్చుకొని ఉన్నాను నన్ను అని అందే నేను సమస్తమును చేయగలను అయినను నా శ్రమలో మీరు పాలు పాలుపుచ్చుకొనిన్నది మంచి పని ఫిలిపీలారా సువార్తను నేను బోధింపనారంభించి మాసిధోనియలో నుండి వచ్చినప్పుడు ఇచ్చు విషయంలోనూ పుచ్చుకొని విషయంలోనూ మీరు తప్ప మరి ఏ సంగపు వారును నాతో పాలివారు కాలేదని మీకే తెలియను ఏలయనగా తెస్సలోనికలో కూడా మీరు మాటిమాటికి నా అవసరము తీర్చుటకు సహాయము చేసిత్ర్రే నేను ఈవిని అపేక్షించి ఇలాగ చెప్పటలేదు కానీ మీ లెక్కకు విస్తార ఫలము రావలనని అపేక్షించి చెప్పుచున్నాను నాకు సమస్తమును సమృద్ధిగా కలిగి ఉన్నది మీరు పంపిన వస్తువులు ఎపఫ్రోదితు వలన పుచ్చుకొని ఏమీ తక్కువ లేకయున్నాను అవి మనోహరమైన సువాసనయు దేవునికి ప్రీతికరమును ఇష్టమునైన యాగమునైయున్నవి కాగా దేవుడు తన ఐశ్వర్యము చొప్పున క్రీస్తు ఏస్తునందు మహిమలో మీ ప్రతి అవసరమును తీర్చును మన తండ్రి అయిన దేవునికి యుగ యుగములకు మహిమ కలుగునుగాక ఆమెన్ ప్రతి పరిశుద్ధునికి క్రీస్తు ఏస్తునందు వందనములు చెప్పుడి నాతో కూడా ఉన్న సహోదరులందరూ మీకు వందనములు చెప్పుచున్నారు పరిశుద్ధులందరూ ముఖ్యముగా కైసరు ఇంటి వారిలో ఉన్న పరిశుద్ధులను మీకు వందనములు చెప్పుచున్నారు ప్రభువైన యేసుక్రీస్తు కృప మీ ఆత్మతో ఉండును గాక